మధ్య కాలంలో ప్రతి పథకానికి బయోమెట్రిక్ తప్పనిసరి అయింది. ప్రభుత్వం అమలు పరుస్తున్న ఎన్నో పథకాలు పక్కదోవ పట్టకుండా సరైన లబ్ధిదారులకు చేరే విధంగా బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది, వేలి ముద్ర, ఫేస్ రీడింగ్. చాలా వరకు ఆధార్తో అనుసంధానమై ఉంటుంది. బయోమెట్రిక్ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. దేశంలో గ్రామీణ పట్టణాల్లో గ్యాస్ వాడకం పెరిగిపోయింది. ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్స్ పొందిన వారికి గ్యాస్ సబ్సిడీలు వస్తున్నాయని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 200 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. మిగతా వారికి మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నెలాఖరులోగా గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ అప్డేట్స్ చేసుకోవాలట. ఇటీవల బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లాలని వినిపించినా ప్రస్తుతం గ్యాస్ సిలిండరీ చేసేవారి కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ అప్డేట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గ్యాస్ డెలివరీ చేసే వారి వద్ద ఓ ప్రత్యేక యాప్ ఉంటుంది. దాని ద్వారా వేలి ముద్ర లేదా ఫేస్ స్కాన్ చేస్తారు. ఒకవేళ గ్యాస్ డెలివరీ చేసేవారు రాకుంటే ఏజెన్సీ షాపులకు వెళ్ళైనా అప్డేట్ చేయించుకోవాలని అంటున్నారు. ఒకవేళ అప్డేట్ చేయని ఎడల సబ్సిడీ లభించదని అంటున్నారు. ఇప్పటి వరకు కొంతమంది వినియోగదారులు బయోమెట్రిక్ అప్డేట్ గురించి సమాచారం లేచని అంటున్నారు. ఇక గ్యాస్ నిబంధనల విషయంలో గ్యాస్ డీలర్లకు కూడా గందరగోళంగా ఉంది. డిసెంబర్ 31లోగా గ్యాస్ సబ్సిడీదారులు తప్పకుండా వేలిముద్ర కానీ ఫేస్ స్కాన్ చేయడం కానీ తప్పకుండా అప్డేట్ చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొత్త ఏడాది 1వ తేదీ నుంచి కొన్ని నిబంధనల్లో మార్పులు వస్తుంటాయి. వాటిని ముందుగానే గమనించి పనులు చేసుకుంటే ఇబ్బందులు ఉండవని, లేదంటే ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ అప్డేట్స్ విషయం సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రచారం జరగాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.